Hi friends, welcome to Shailaja Recipes. Iroz man recipe vachesi biya pindi chanak pindi to chala tasty ga crispy ga unde ribbon pakodi. Manam bite koni ribbon pakodi kanna intlone chala tasty ga chala easy ga ela tayar cheskovalo tayari vidhanam chuddam. Oka bowl teeskuni andulo oka cup chanak pindi veskuntunanu. Oka cup chanak pindi ki rendu cupulu biya pindi veskuntunanu. Half spoon salt waste kuntunanu. Indulo 2 spoon la butter waste kuntunanu. Half spoon warm waste kundi. Waka spoon nalla nuhul waste kuntunanu. Water waste kuni. Vitan nitni. Baga mix chase kovali. Water ni konchung konchunga add chase kuntu. Mix chase kundi. Indulo butter waste kuni. Mix chase kuntunanga bate. Ribbon pakodi chala tasty gountundi. Water ni konchung konchunga evidanga add chase kuntu. పిండిని కలుపుకోవాలి పిండిని మరీ గట్టిగా కలుపుకోకుండా ఈ విధంగా కలుపుకోండి కరెక్ట్ గా సరిపోతుంది పిండిని ఇలా కలుపుకుంటేనే రిబ్బన్ పకోడీని ఈజీగా తయారు చేసుకోవచ్చు దీనిపైన ఒక ప్లేట్ పెట్టేసి పక్కన పెట్టేసుకోండి రిబ్బన్ పకోడీ తయారు చేసేది తీసుకుని ఈ విధంగా మురుకులు కొట్టడానికి వేసుకోండి ఈ విధంగా వేసుకుని ఇందులో నేను కొంచెం నెయ్యిని అప్లై చేసుకుంటున్నానండి ఎందుకంటే మనం వేసే పిండి మురుకులు కొట్టడానికి అతుక్కోకుండా ఈజీగా వచ్చేస్తుంది కాబట్టి కొంచెం నెయ్యిని అప్లై చేసుకోండి మనం కలుపుకున్న పిండిని ఇలా తీసుకుని మురుకులు గొట్టంలో వేసుకోండి ఈ విధంగా రెడీ చేసి పక్కన పెట్టుకోండి స్టవ్ మీద ఆయిల్ ని హీట్ చేసుకోవాలి ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత ఈ విధంగా రిబ్బన్ పకోడీని తయారు చేసుకోండి చాలా ఈజీగా తయారు చేసుకునే రెసిపీ అండి చాలా టేస్టీగా కూడా ఉంటుంది మంచి కలర్ వచ్చేంత వరకు వీటిని ఫ్రై చేసుకోవాలి ఈ విధంగా రెండు వైపులా ఫ్రై చేసుకోండి చాలా తక్కువ టైంలో ఈ స్నాక్స్ ని ఈజీగా ఎవరైనా తయారు చేసుకోవచ్చు టేస్ట్ అయితే చాలా బాగుంటుంది రెండు వైపులా మంచి రంగు వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఈ విధంగా ఫ్రై అయిన తర్వాత తీసేసి వేరొక ప్లేట్లో వేసుకోండి మనం రెండోసారి కూడా మిగతా పిండిని ఇదే విధంగా వేసుకుందాం పిండి మనం ఈ విధంగా మెత్తగా కలుపుకుంటేనే ఈజీగా రిబ్బన్ పకోడీ తయారు చేసుకోవచ్చు ముందు ఫ్రై చేసుకున్న వాటిని చూద్దామండి చూడండి చాలా క్రిస్పీగా చాలా చాలా టేస్టీగా ఉండే రిబ్బన్ పకోడీ మనకి రెడీ అయిపోయింది వారం రోజులైన ఈ రిబ్బన్ పకోడీ కరకరలాడుతూ చాలా టేస్టీగా ఉంటుంది చాలా ఈజీగా కూడా తయారు చేసుకోవచ్చు మనం రెండోసారి వేసుకునేది కూడా బాగా ఫ్రై చేసుకోండి మంచి రంగు వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి చాలా ఈజీగా ఉండే రెసిపీ అండి ఎవరైనా ఈజీగా ఈ రిబ్బన్ పకోడీని తయారు చేసుకోవచ్చు వీటిని కూడా మనం రెండు వైపులా బాగా ఫ్రై అయిన తర్వాత తీసేసి వేరొక ప్లేట్లోకి వేసుకోండి చూసారుగా ఇలాంటి టేస్టీ సింపుల్ రెసిపీస్ కోసం మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి